సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడే సమయంలో ఎక్కువగా కనిపించే దృశ్యాలు ఆలయాలు మూసివేయడం గ్రహణం విడిచిన తర్వాత శుభ్రం చేయడం తలస్నానం చేయడం వంటివి చేస్తారు ఇక వీటితో పాటు గ్రహణ సమయంలో ఇంట్లోని ప్రతి వస్తువు పదార్థాల మీద గరికను వేయడం చూస్తుంటాం ఇలా గరికను ఎందుకు వేస్తారు దీని వెనుక ఏమైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాల్లో గరికకు చాలా ప్రాధాన్యత ఉంది అసలు గరిక పుట్టుక గురించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది అదేంటంటే క్షీరసాగర మదనం కోసం శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించిన సంగతి తెలిసింది ఇక సాగర మదనం జరుగుతున్న సమయంలో విష్ణువు రోమాలు రాలి భూమికి చేరాయని అవే గరికగా మారాయని ఆ తరువాత గరుత్మంతుడు వాటిపై అమృత బాండాన్ని ఉంచినప్పుడు కొన్ని అమృత బిందువులు గరిక పోచల మీద పడటం వల్ల వాటికి అంత శక్తి పవిత్రత వచ్చిందని నమ్ముతారు ఇక శాస్త్రం ప్రకారం చూసుకుంటే గరిక మీద పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతాల్లో భారతదేశంలో సూర్యగ్రహణం రోజున ఓ పరిశోధన జరిగింది వారు గమనించింది ఏంటంటే గడ్డి జాతికి చెందిన గరిక నిటారుగా పైకి నిలబడి సూర్యకిరణాల ద్వారా వెలుబడిన సూర్యశక్తిని గ్రహించి తనలో దాచి ఉంచుకుంటుంది అలానే అతి నీలలోహిత కిరణాలు గ్రహణ సమయాల్లో భూమి మీదికి ప్రసారం అయ్యే హానికరమైన కిరణాలు కూడా గ్రహిస్తుందని గమనించారు సూర్య లేదా చంద్రగ్రహణం సమయాల్లో నీరు ఆహార పదార్థాలు వంటి వాటి మీద వేసి ఉంచడం గమనిస్తూ ఉంటాం అయితే ఇలా చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది అదేంటంటే గ్రహణ సమయాల్లో భూమి మీదికి ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంటుంది కనుక ఇంట్లోని అన్ని వస్తువులు ఆహార పదార్థాల మీద పోచలను ఉంచడం వల్ల వాటిలోని యాంటీ రేడియేషన్ స్వభావం కారణంగా గ్రహణ సమయాల్లో వెలువడే కిరణాల రేడియేషన్ ప్రభావం నుంచి ఆయా పదార్థాలను కాపాడవచ్చు గ్రహణం తర్వాత వాడుకోవచ్చు అంటారు